హలో నమస్తే, వెల్కమ్ టు ఐరా మీడియా. నేను మీ అలంకృత. బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించి అన్ అఫీషియల్ ప్రోమో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 తొందరలోనే మా టీవీలో బిగ్ బాస్ 6 సందడి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఎవరా అన్నది ఆసక్తి నెలకొంది. అలాగే సోషల్ మీడియా స్టార్స్ తో పాటు బుల్లితెర నటీ నటులను కూడా తీసుకోవడం జరుగుతుంది. కామన్ కేటగిరీలలో మరికొంతమందిని తీసుకెళ్లడానికి ముమ్మరం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పార్టిసిపేట్ చేసిన టాప్ 7 మెంబర్స్ లో ఒక ఇద్దరిని కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం ఇవ్వబోతున్నారు. అయితే ఈ సీజన్ లో యంగ్ యూట్యూబర్ హర్ష సాయి బిగ్ బాస్ సీజన్ 6 లోకి వెళ్ళబోతున్నాడా, లేదంటే ఆఫర్ ని రిజెక్ట్ చేశాడా? లెట్స్ వాచ్ ద వీడియో. బిగ్ బాస్ ఓటీటీ సందడి అలా ముగిసిందో లేదో, సీజన్ 6 హంగామా మొదలైపోయింది. బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించి గ్రాండ్ లాంచ్ ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. సీజన్ 6 కి కూడా హోస్ట్ గా నాగార్జున గారు ఫిక్స్ కాగా, జూన్ చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుండగా కంటెస్టెంట్ ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. ఓటీటీ కోసం సెలెక్ట్ చేసిన కొంతమందిని ముందే సీజన్ 6 కోసం రెడీగా ఉంచడంతో పాటు ఓటీటీ సీజన్ 1 లో టాప్ 7 కంటెస్టెంట్లలో ఒక ఇద్దరిని హౌస్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. యాంకర్ శివ మిత్ర శర్మలకు సీజన్ 6 లో అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ మాదిరే ఈ సీజన్ లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీలకు అగ్రపీఠం వేయబోతున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్స్ ని లైన్ లో పెట్టగా మరికొంతమంది టీవీ ఆర్టిస్టులు తెరమరుగైన నటీ నటులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన బీబీ అప్డేట్స్ అన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ పేరుతో విడుదలవుతున్న లోగో లాంచ్ ప్రోమోలు వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తూ చాలా మంది నెటిజన్లు వెయిటింగ్ ఫర్ హర్ష సాయి అంటూ కామెంట్ల మూత మోగిస్తున్నారు. ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలే కానీ టైటిల్ కొట్టడం ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇష్టపడే హర్ష సాయి మాత్రం తనకి ఫ్రీడమ్ మిస్ చేసుకోవడం ఇష్టం లేదని, బిగ్ బాస్ వెళ్లే అవకాశం లేదని తన సన్నిహితులకు చెప్తూ ఉంటాడట. ఈ నేపథ్యంలో అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. నిజానికి గత సీజన్లలో కూడా హర్ష సాయికి బిగ్ బాస్ ఆఫర్ వరించగా సున్నితంగా తిరస్కరించాడట హర్ష సాయి. హర్ష ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారట. అన్ని రోజులు బిగ్ బాస్ లో ఉంటే హర్ష సాయి తన సోషల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాల్సి వస్తుందని ఫ్యాన్స్ వాపోతున్నారట. ఇదిలా ఉంటే ఈ సీజన్ కి ఎంతో మంది పాపులర్ కంటెస్టెంట్ పేర్లు ప్రచారంలో ఉండగా హర్ష సాయి పేరు మారుమోగుతుంది. మరి షో మొదలు కాకుండానే ఈ రేంజ్ ఫాలోయింగ్ వస్తే నిజంగా యంగ్ యూట్యూబర్ పార్టిసిపేట్ అయితే టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. మరి హర్ష సాయి మనసు మార్చుకుంటాడా, బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. సో గైస్, చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.